హైదరాబాద్ అప్సిగూడలో భవితశ్రీ చిట్ ఫండ్స్ 50వ బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధు, స్థానిక కార్పొరేటర్ బేతి స్వప్న సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, భవితశ్రీ యాజమాన్యం స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ 7 సంవత్సరాలలో 2 లక్షల చిట్టీ నుండి 50 లక్షల చిట్టీ వరకు ఎదిగి 500 కోట్ల టర్నోవర్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు. భవితశ్రీ చిట్ ఫండ్స్ ఎంతో మంది ప్రజల మన్ననలు పొంది ఇంత అభివృద్ధి చెందడం వెనుక సంస్థ కృషి, ప్రజలకు ఆ సంస్థపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. ఇంకా ముందు ముందు అభివృద్ధి చెంది చాలా మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. భవితశ్రీ చిట్ ఫండ్ వారు 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ చిట్ ఫండ్ మరి 2 లక్షల చిట్టితో మొదలుపెట్టి ఈరోజు దాదాపు 50 లక్షల చిట్టి అమౌంట్తో ఈరోజు మరి నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా తొందరలోనే 1 కోటి రూపాయల చిట్ట గ్రూప్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. 7 సంవత్సరాల్లో ఇది 50వ బ్రాంచ్. సో చాలా గొప్ప విషయం ఇది. 49 బ్రాంచ్లు సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ ఈరోజు కొత్త బ్రాంచ్ కూడా ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నందుకు మరి భవితశ్రీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తేనే ఈ దశకు రాగలుగుతారు. సో ఈరోజు ఈ దశకు చేరుకున్నారంటే ఎంతోమంది కస్టమర్ని సాటిస్ఫై చేశారు. మొన్న ఇంకా కూడా వీళ్ళు భువనసూర్య డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అనే ఇంకొక రంగంలోకి వెళ్ళి మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీళ్ళ రిజార్ట్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ బాగుండాలని, ముఖ్యంగా కస్టమర్లందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఎప్పుడు కూడా చిన్న కస్టమర్ నుంచి అంటే ఒక 2 లక్షల చిట్టి బెనిఫిషియరీ అయినా కానీ మెంబర్ అయినా, ఆ తర్వాత 1 కోటి రూపాయల చిట్టి మెంబర్ అయినా సరే వీళ్ళ యొక్క సేవలు అందుకుని తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగు చేసుకుంటూ భవితశ్రీ చిట్ ఫండ్ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా భవితశ్రీ గ్రూప్ వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 2000 మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారు. ఈ సంస్థ ఇంకా కూడా దినదినాభివృద్ధి చెంది దాదాపు కనీసం ఒక 5000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.